దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, మరి ఈరోజు ఈ భయం గురించి కొన్ని మాటలు చెప్పాలని ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, ఈ భయం అనేది చూసినట్లయితే మరి అపవాది దగ్గర నుంచి పుట్టేది. ఎందుకంటే మరి మనుషులను అలాగే మన జీవితాలను భయపెట్టేది, పరిస్థితుల్ని చాలా గంభీరంగా చేసి చూపించేది అపవాది. కాబట్టి ఫియర్ బిలాంగ్స్ టు డెవిల్ అన్నమాట. ఈ యొక్క భయం అనేది సాతానుకి సంబంధించిందే. మరి చీకట్లో ఉన్న వారికి వెలుగులాగా యేసయ్య ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తారో మన జీవితంలో కూడా వెలుగు అనేది మనకు కలుగుతూ ఉంది. నీతిమంతులు అంటే సింహం వలె ధైర్యముగా ఉంటారని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీతిమంతులు సింహం వలె ఎలాగుంటారు? నీతిమంతులు ఎవరంటే యేసు రక్తంలో కడగబడిన వారు, యేసయ్యతో సరి సమానంగా ఉన్నవారు, మరి ప్రభు చేత రక్షణ పొందిన వారు ఎప్పుడు ఎలాగుంటారంటే చాలా ధైర్యంగా ఉంటారు. చూడండి, 2 తిమోతీలకు రాసిన పత్రిక 1:7 2 తిమోతీలకు రాసిన పత్రిక 1:7. ఈరోజు మన అంశము భయం 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 అన్నమాట. ఈరోజు లోకంలో అందరు కూడా భయంతో బాధపడుతూ ఉన్నారు. చూద్దాం, 2 తిమోతీలకు రాసిన పత్రిక 1:7 చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ గల ఆత్మనే ఇచ్చను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూసారా, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును, గాని పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా? దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, పిరికితల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. భయము అపవాది యొక్క సొత్తు. భయము అపవాది యొక్క ఏం చెప్పాలంటే వాడి యొక్క ఆయుధం అన్నమాట. కాబట్టి పరిస్థితులు ఎన్నైనా ఉండొచ్చు, పరిస్థితులు ఎంత గంభీరంగా ఉండొచ్చు, కానీ నువ్వు ఎలాగుండాలో తెలుసా? ధైర్యంగానే ఉండాలి. చూడండి, ఈ ఫిలిస్తీడైన గొలియాతు ఇస్రాయేల్ మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు సౌలు మహారాజు ఎన్నో యుద్ధాలు చేశాడు. సౌలు మహారాజు ఎన్నో యుద్ధాల్లో జయం పొందినవాడు, దేవుని చేత అభిషేకం పొందినవాడు, ప్రవక్తల్లో ప్రవక్త అనిపించుకున్నవాడు. అయినప్పటికీ కూడా ఆ సైన్యం ఎన్ని యుద్ధాలు చేసినా ఆ ఫిలిస్తీను ఆ యొక్క గొలియాతును చూచినప్పుడు వాళ్ళందరూ భయపడిపోయి ఏం చేశారో తెలుసా? వారి యుద్ధ నైపుణ్యమే ఏమండి, భయం మనల్ని ఏం చేస్తుంది అంటే ప్యారలైజ్ చేస్తుందండి. ప్యారలైజ్ అంటే పక్షవాతంలోకి నడిపిస్తుంది, అంటే కథలు లేని స్థితిలోకి తీసుకువెళ్ళిపోతుంది. నిజంగా ఆ భయం ఏం చేసింది వాళ్ళని? రాళ్ల పక్కన దాక్కునే విధంగా చేసేసి వాడు ఎదురుకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎంతో ఒకలాంటి ఒక ఏం చెప్పాలంటే ఆందోళన భయంలోకి వెళ్ళిపోయి ఆ రాళ్ల పక్కన దాక్కుని వాడు ఆకారాన్ని చూస్తూ, అమ్మో వీడిని మనం జయించగలమా, మన వల్ల అవుతుందా, మన వల్ల కాదని ఎంతో భయపడిపోయారు. కానీ దావీదైతే దేవుణ్ణి నమ్ముని బిడ, ఒక జనాంగం చూస్తే యుద్ధాలు చేసిన వాళ్ళేమో భయపడిపోయారు, ఈ గొర్రెలు కాచుకునే దావీదైతే అసలు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు అన్నాడు. అంటే సున్నతి అంటే రక్షణ లేనివాడు, ప్రభు రక్తంలో కడగబడిన వాడు, అయితే యేసయ్యని సొంత రక్షుడిగా స్వీకరించని వాడు, వీడు ఏ పాటి వాడు? అసలు వీడు మమ్మల్ని పట్టుకునే ధైర్యం వాడికి లేదు. ఎందుకు? పరిశుద్ధ గ్రంథంలో ఏముందో తెలుసా? మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుట్టును, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు కూడా. సౌలు పౌలుగా మారక ముందు దేవుడు ఏమన్నాడు తెలుసా? సౌలా సౌలా నన్నేల నీవు. ఆయన హింసించేది దేవుని బిడ్డలు అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని ఎలా తీసుకున్నాడు తెలుసా? పర్సనల్గా తీసుకున్నాడు. ఇది నాది అన్నట్టుగా తీసుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా అదే ఆలోచించాలి. ఈరోజు ఏదొచ్చినా నీకన్నా ఎక్కువగా ప్రభుకి, నీకు ఏ సమస్య కలిగినా ఆయన ఎంతగానో బాధపడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన సొత్తువు. ప్లస్ ఇంకోటి తెలుసా, నిన్ను ఆయన వెల చెల్లించి తన రక్తాన్నిచ్చి నిన్ను కొనుక్కున్నాడు.
విడిపించాడు. నీ కొరకు ఆయన మళ్ళీ రాబోతున్నాడు. కాబట్టి దేవుడు అంత తేలిగ్గా మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఏ విషయాన్ని బట్టి మనం భయపడాల్సిన అవసరము? నిజమే, మానవులుగా ఉన్నాం, ఒక్కోసారి భయం అనేది వస్తుంది. కానీ ఆ భయములోనే మనం ఉండకూడదు. ఒకవేళ ఒక కొన్ని నిమిషం భయములోకి వెళ్ళినా నువ్వు వెంటనే మళ్ళీ వచ్చేయాలి. వచ్చేసి అయ్యో నా ప్రభు నాతో ఉన్నాడు, నన్ను నా మరణానికి అప్పచెప్పడు, నా ప్రభు నా పక్షాన ఉన్నాడు. డాక్టర్లు ఎన్నైనా చెప్పొచ్చు, నా ప్రభుకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. యాయూరు కుమార్తె చనిపోతే వాళ్ళు వచ్చారు, బోధకుడి దగ్గరికి వచ్చాడు ఏదో ఆయన బతికించుకుందామని. కానీ అక్కడ నుంచి వార్త వచ్చింది ఇంటి దగ్గర నుంచి, ఏమని, నీ యొక్క కుమార్తె చనిపోయింది ఇంక వచ్చేయమని. కానీ ప్రభు ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళ మాటల వైపు నువ్వు లక్ష్య పెట్టొద్దు, వాళ్ళ మాటలు నువ్వు వినొద్దు. ఆ మాటలు వింటే నీకు భయం వస్తుంది, ఆ మాటలు వస్తే నీలోంచి విశ్వాసం పోతుంది. నువ్వు ఎవరి దగ్గర ఉన్నావో గుర్తు పెట్టుకో. నేను వస్తాను, నేను అబద్ధికుడిని కాదు, నేను మోసగాడిని కాదు, నేను నమ్మదగిన దేవుడు, నా దగ్గరకు వచ్చిన వారితో పాటు నేను వస్తాను, నేను విడిచిపెట్టను అని యాయీరుతో చెప్పాడు. దేవుడు విడిచిపెట్టాడా యాయీరుని? ఇంటికి వెళ్ళాడు. లోకమంతా చెప్పింది చనిపోయిందని చెప్పారు, కానీ ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నిద్రపోతుందని ఆమెను లేపి తన తండ్రికి అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రభు చూడండి, ప్రభు పరిస్థితుల్ని నేను చేయి దాటిపోయింది అనేవాడు కాదు. అలాగే లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయినప్పటికీ మార్తంది అయ్యా ఇప్పుడు, అయ్యా ఇప్పుడు వచ్చావయ్యా, వాసన కొడతాడయ్యా, ఇంక అయిపోయింది అయ్యా పరిస్థితి అని చెప్పినాడు. మార్త, నమ్మిక ఉంచు నా మహిమను నువ్వు. అంటే భయం ఎవరికి వస్తుందంటే దేవుని మీద నమ్మకం లేని వాళ్ళకి భయంలో వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నన్ను విడిచిపెట్టాడు, నా ప్రభు నా పక్షానుండ నాకు విరోధి ఎవరు కూడా లేరు, నా ప్రభు నన్ను బలపరిచే దేవుడు, నా ప్రభు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. నేను ఎవరో తెలియనప్పుడే నా కొరకే తన కుమారుణ్ణి ఇచ్చిన నా ప్రభు ఖచ్చితంగా నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని మనం ఏం చేయాలి తెలుసా? నమ్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపొస్తలుడు పౌలు ఈ తిమోతి పత్రికలో చెప్తున్నాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ గల ఆత్మనే ఇచ్చను గాని పిరికి తల ఆత్మను ఆయన ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం భయపడాల్సి, నీతిమంతులు మనం ఎలాగుండాలి? సింహం వలె ఉండాలి. పరిస్థితులు ఒకవేళ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తున్నాం, రాబోయే రోజులు ఇంకా గడ్డుగా ఉంటాయేమో ఎవరికి తెలుసు? ఎవరన్నా ఊహించారా 3 సంవత్సరాలు ఈ తెగులు మనం వెనకే వస్తుందని ఎవడన్నా అనుకున్నాడా? వస్తుంది పోతుంది అనుకున్నారు. ఇచ్చిన 3 ఇంజక్షన్ ఇప్పుడు 2 డోసులు ఇచ్చారు, అది చాలలేదు, మళ్ళీ ఇంకో డోసు అంటున్నారు, అది అయిపోతే ఇంకో డోసు. వాళ్ళు జీవితాంతం డోసులు ఇస్తానంటారు, కడుపులో ఏం జరుగుతుంది ఎవరికి ఏం తెలియదు, వాళ్ళకే తెలియదు, మనకే తెలియదు. ఇచ్చింది పొడిపించుకుంటానే ఉన్నాం, లాస్ట్కి ఏమవుద్దో ఎవరికి కూడా. ఇలాంటి సమయంలో ఎవరి మీద మనం ఎక్కువగా ఆధారపడాలి? ఒకవేళ వాళ్ళు ఎలాంటిది ఇచ్చినప్పటికి కూడా మన ప్రభు మన పక్షాన ఉంటే అది ఏది కూడా మనకు హాని చెయ్యదు. దేనికి స్తోత్రాలు చెయ్యదు. దేవుడు నా పక్షాన ఉంటే నాకు విరోధి ఎవరు కూడా. దేనికి స్తోత్రాలు చెల్లేదు. అర్థమైందా మీకు? వాళ్ళు ఎన్ని ప్రయోగాలు ఒకవేళ మనమే చేసినప్పటికి కూడా ప్రభు ఆత్మ మనలో ఉందనుకో, చావుకు లోనైన మీ శరీరాలను కూడా మీలో ఉన్న ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? జీవింపచేస్తుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అసలు నన్ను అంటాను, ప్రభువే మనకు యాంటీడోసు, ప్రభువే మనకు వ్యాక్సిన్. దేవునికి స్తోత్రాలు. ప్రభు రక్తమే మనకు వ్యాక్సిన్, ప్రభు రక్తమే మనకు వ్యాక్సిన్, ప్రభు దెబ్బలే మనకు స్వస్థత, ప్రభువే మనకు కంచ, ఆయన అభిషేకమే మన చుట్టూ అగ్ని కంచ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభునే పట్టుకోవాలి. అందుకే మహోన్నతుని చాటు నివసించువాడు మహా ఉన్నతుడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కరే. ఆయన చాటు నివసించేవాళ్ళే సర్వశక్తుని నీడను విశ్రమించేవాళ్ళు. ఆయన చాటులోంచి నువ్వు బయటికి వెళ్ళావా, దయ్యంగా నిన్ను పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రాలు. ప్రభు మనతో ఉంటే ప్రతి విపత్తు నుంచి కూడా ప్రభు తన యందు భయభక్తులు గల వారు చుట్టూ ఎవరుంటారు తెలుసా? దేవుడు. దూతలు కావలి ఉండి వారి పాదములకు రాయి తగలకుండా వాళ్ళు ఏం చేస్తారంట? ఓ దేవునికి స్తోత్రాలు చెల్లేదు. వేటకాని ఊరి నుంచి నేను తప్పిస్తా. దేవునికి స్తోత్రం. ప్రభుని దాటి వెళ్ళే వైరస్ ఏదన్నా ఉందా? ప్రభుని దాటేసి వెళ్ళిపోయి నిన్ను పట్టుకునే వైరస్ ఏదన్నా ఉందా ఈ లోకంలో? లేదు. ప్రభువులో నువ్వు ఉంటే
నువ్వు చాలా భద్రంగా ఉన్నావు. నిన్ను ఆయన అరచేతుల్లో ఏమయ్యాడు తెలుసా, చెక్కున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 91 కీర్తనలో వేటగాని ఊరు నుంచి తప్పిస్తాను, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడతాను, నీ పక్కన 1,000 మంది కుడి పక్కన 10,000 మంది పడను, అపాయము నీ వద్దకు. ఎందుకో తెలుసు, నువ్వు ఎవరి చాటునున్నావు? ఒకవేళ శరీరం ఎన్నో బలహీనతలు ఉండుండొచ్చు, కానీ ఏ బలహీనత కూడా ప్రభును దాటి బయట, ఆ బలహీనతలు అధిగమించాలి అంటే నువ్వేమో ప్రభులో నువ్వు బలంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లెలు. హల్లెలూయా. ప్రభులో బలంగా మారటం అంటే ఏంటో తెలుసా, ప్రార్థించుకోవాలి. ప్రభులో బలంగా మారటం అంటే ఏంటో తెలుసా, వాక్యం చదువుకోవాలి. సమయాన్ని వ్యర్థపరచకూడదు, దేవునితో సమయాన్ని గడపాలి. వ్యాధి ఎంత తీవ్రతగా ఉందో నీ నోట్లో ప్రార్థన అంత తీవ్రతగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామాన్ని స్మరించే వాళ్ళు ఎవ్వరు కూడా ఓడిపోరు, అపజయం రాదు వాళ్ళకి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే తిమోతితో చెప్తున్నాడు ఏమన్నా తెలుసా, దేవుడు మనకు పిరికి తన ఆత్మను ఇవ్వలేదు. రెండోదిగా చూడండి, 1 యోహాను 4:18 ప్రేమలో భయముండదు. ప్రేమలో ఏముండదంట, భయముండదు. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే భయపడవు. ప్రేమలో ఏముంటది, భయం అనేది, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నేను ప్రేమిస్తున్నాను, నా ప్రభు నన్ను విడిచిపెట్టడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు దేనికి కూడా, ఎందుకు ప్రేమలో ఏముండదు, ప్రేమలో ఏముండదు చెప్పండి, చెప్పాలి. ప్రేమలో ఏముండదు, భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైన దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో తెలుసా, కొంచెం ప్రేమతో కాదు, అగాపే లవ్ అంటారు. అంటే పరిపూర్ణమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. పాస్టర్ గారు ఇప్పుడు కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అంటే అలాగే నిన్ను ప్రేమిస్తున్నాడు. పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంట, భయాన్ని వెళ్ళగొట్టేస్తుంది. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని ఏం చేస్తుంది, వెళ్ళకూడదు. పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుంది, భయాన్ని వెళ్ళకొట్టు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడేవారు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. అంటే ఏంటి, నిజంగా నువ్వు దేవుని ప్రేమించట్లేదు కాబట్టి నువ్వేమవుతున్నావు తెలుసా, భయపడుతున్నావు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును ఏం చేస్తుంది, వెళ్ళగొట్టుద్ది. There is no fear in love. But perfect love casts out fear. For fear has to do with punishment. And whoever fears has not been perfected in love. Paripurnam kaarivadu. Nisanga yamantar telsa. Paripurnam cheyabadakana vadu. Premayandu paripurnamu cheyabadina vadu kaadu. Evaro bayapade vadu. Nisanga devunu nu premiste. Ye vishayanni batti nu bayapadavu. Naa prabhu naato unnadu. Naa prabhu naaku sahayam chestadu. నా ప్రభు నాతో ఉండగా నన్ను ఎవరు ఏమి కూడా, నేను ఎవరిని, ఇంకో మాటనండి, నా పైన యేసు రక్తం ఉంది. సంహారతో వచ్చింది ఇస్రాయేల్ దేశంలో, ఐగుప్తి దేశంలో మోషే చెప్పాడు, ఈ రాత్రి సంహారతో వస్తుంది. ఎవరి యొక్క ద్వార కమ్మెల మీద యేసు రక్తం ఉంటుందో వాళ్ళని సంహారతో ఏమీ చేయలేదు. ఎవరి గుమ్మాల మీద యేసు రక్తం ఉండదో వాళ్ళు మొదటి జ్యేష్ఠ కుమారులు ఏమైపోతారు, జ్యేష్ఠత్వం, జ్యేష్ఠ కుమారులు, జ్యేష్ఠ పశువులు ఇవన్నీ కూడా చనిపోతాయి అని చెప్పారు. ఇప్పుడు సంహారతో వచ్చి దేన్ని చూసి ఆ గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, యేసు రక్తం. ఇప్పుడు నీ మీద యేసు రక్తం ఉందనుకోండి, సంహారతో నిన్నేం చేయగలుగుద్దా, రోగం నిన్నేం చేయగలుగుద్దా. నువ్వు యేసయ్య ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమించే వ్యక్తి నిన్ను నష్టంలోకి తోసేస్తాడు ఎవడన్నా. ఈ లోక ప్రేమలు మాయి ప్రేమలు. ఫస్ట్లో ఎంతో ప్రేమ, తర్వాత నుంచి అయిపోయింది. అది ఒక తాత్కాలికం అన్నమాట. ఈరోజు ఎవరి ప్రేమలైనా సరే మానవుల ప్రేమలు తాత్కాలికం. అందుకే దేవుని ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు ఏం చేయాలి తెలుసా,
తెలుసుకోమని చెప్తాడు అపొస్తలుడు పౌలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి నీకు ఈ మనసు చాలదు. దేవుని సన్నిధిలో ఎంత తెలుసుకున్న ఆయన ప్రేమను చూస్తే నువ్వు ప్రభు అనిసంగా నీ ప్రేమను బట్టి నేను బ్రతుకుతున్నా, నీ ప్రేమను బట్టి నేను చెల్లించుచున్నానయ్యా. నువ్వు నన్ను ప్రేమించావు, శిక్ష పొందాల్సిన నాకు నా మీద ఉన్న శిక్ష తీసేసుకుని నీ మీద వేసుకుని నాకు శిక్ష లేని వ్యక్తిగా నువ్వు నన్ను ఏం చేసావో తెలుసా? అసలు సిలువు మరణం నీకెయ్యాలి, కానీ నీకు బదులుగా ఆయన ఏమయ్యాడో తెలుసా? ఆ సిలువులో ఘోరాతి ఘోరమైన ఆ మరణాన్ని నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రేమ తెలుసా? ఒక అగాపేలో అంటే ఏదో ఆశపడి ప్రేమించేది కాదు, నిన్ను చూడగానే ఆయనకి ఎంతో ప్రేమ. కాబట్టి ఈ ప్రేమలో భయం ఉండదు. కాబట్టి నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ప్రభు నా శరీరంలో ఎంత బలహీనత ఉన్నా నీవు నన్ను ప్రేమిస్తుంటే నాకు ఈ నన్ను ఏం చేస్తాయ్యా? నువ్వు నాతో ఉండగా నాకు ఎవరు కూడా విరోధి లేరు, నువ్వు నా పక్షాన ఉన్నావు. పిరికి తన ఆత్మ నాకు ఇవ్వలేదు, ఏ రోగం నన్ను ఏమి చేయలేదు, ఏ హార్ట్ అటాక్ నన్ను ఏమి చేయలేదు, ఏ నడువు నొప్పి నన్ను ఏం చేయలేదు. ఓ ప్రభు నువ్వు నాతో ఉన్నావు, నా పక్షాన నువ్వు ఉన్నావు నాయన, ఖచ్చితంగా నీ ప్రేమలో నేను ఉన్నాను కాబట్టి నాకు భయం అనేది లేనే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. దేవుడు పిరిగి తన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. సింహాలు బోన్లోకి వెళ్ళిపోవడానికి ఆయన ఏమయ్యారు తెలుసా? వాళ్ళు దానియేలు రెడీ అయిపోయాడు. భయపడ్డాడా? భయపడలేదు. నేళ్ల మీద నడవడానికి పేతురు కూడా భయపడలేదు, నడిచేశాడు. లోకం చూసినప్పుడు మునిగాడు, కానీ మళ్ళీ తర్వాత ప్రభు నడిపించుకుని తీసుకొచ్చాడుగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి దేవుడు పిరిగి తన ఆత్మను మనకి భయపడదు. నిజమైన ప్రేమలో భయం అనేది ఉండదు. మొదటి యోహాన్ 4:8 చూడండి ఒకసారి. మొదటి యోహాన్ 4:8 వచ్చిన దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. అది దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు అంటే దేవుణ్ణి ఎరగడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేమ లేని వాడు దేవుణ్ణి, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డ, అందరినీ ప్రేమి. కొంతమంది పైకి భక్తిగా ఉంటారు, లోనాలకు ప్రేమ ఉండదు, ఏముండదు, ఎవరికి నష్టం కలిగితే సంతోషపడతారు, ఆనందపడతారు, అలా కాదు. నిజంగా ప్రేమ లేని వ్యక్తి దేవుణ్ణి ఎరగని వాడంట. నిజమైన ప్రేమ నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎలాగుంటావు తెలుసా? భయం లేకుండా నువ్వు జీవిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. హల్లెలూయా. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 8:15 వచ్చిన ఒకసారి చూడండి. ఏల ఎనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మనమంట భయపడటానికి దాస్యపు ఆత్మను పొందలేదు, మనము దత్తపుత్రాత్మ దేవుని ఆత్మను పొందాం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితులు ఎలాగున్నా, గంభీరంగా ఉన్న ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ, ఎటువంటి తెగులు సిచ్యువేషన్ అయినా, ఎటువంటి శారీరక బాధలైనా, ఏ పరిస్థితి అయినా సరే నువ్వు ఎలాగుండాలో తెలుసా? నువ్వు నిలబడు, యుద్ధం నేను చేస్తా. దేవునికి స్తోత్రాలు. నువ్వేం చెయ్యక్కర్లా, నువ్వు నిలబడంతే. ఒకే మాట, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, నా ప్రభు నన్ను విడిచిపెట్టడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడని నువ్వు అలాగే నిలబడు. ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన్ని ఏం చేస్తాడు తెలుసా? గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను. ఒకప్పుడు భయములో ఉన్నాం. ఆదామవ్వలు దేవుడు వద్దన్న తప్పు చేసినాక వాళ్ళు ఏం చేశారో తెలుసా? భయపడి దాక్కున్నారు. భయం అక్కడే స్టార్ట్ అయింది. ఆదామవ్వలు ప్రభు చెప్పిన పని, ప్రభు ఏది వద్దంటే అది చేశారు. వాళ్ళు చేయగానే వాళ్ళు వెళ్ళి దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి దాక్కున్నారు. ఆదామాను అంటే నువ్వు పిలిచినప్పుడు నేను భయపడి దాక్కును. ఆ రోజు నుంచి భయం మానవాళ్ళు వెంటాడుతూనే ఉంది. అపవాదిగాడి భయాన్ని ఆసరాగా చేసుకుని మనుషుల్ని ఎంతగానో కృంగదీస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాగుండాలో తెలుసా? దేవుని బిడ్డవైన తర్వాత మళ్ళీ నువ్వు దాస్యపాత్మను పొందలేదు, మళ్ళీ భయం కిందకి వెళ్ళటానికి వీల్లేదు. ఎలాంటి పరిస్థితి నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు కామ్గా అలాగుండు. ప్రభువా నువ్వు ఉన్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి నన్ను బయటికి నువ్వు తీసుకొస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 365 రోజులు పరలోకం నుంచి ఏం చెప్తావు తెలుసా? ఫియర్ నాట్. ప్రభు దగ్గరికి అయ్యా ఈ పరిస్థితి అనగానే భయపడొద్దని, అయ్యా ఈ పరిస్థితి ఇప్పుడు మీకున్న సమస్య దగ్గర, ఇప్పుడు సరే ఈ తెగుల దగ్గరికి, ఈ తెగులు పరిస్థితి మనం వెళ్ళిపోయి అయ్యా ఏంటి తెగులు అని దేవుడే ఉంటాడు తెలుసా? భయపడమాకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 365 రోజులు భయపడద్దు. ఫియర్ నాట్, ఫియర్ నాట్, ఫియర్ నాట్. నేను మిమ్మల్ని ఆ భయం నుంచి విడిపించాను. నేను
ఇంకా నువ్వు భయపడటానికి వీల్లేదు. ఆ భయాన్ని నేను తీసివేశాను, మరణ భయం తీసివేశాను. ఏమంటే ఒక మాట అండి, ఒకవేళ చనిపోయాం అనుకుని ఎక్కడికి వెళ్తాం? పరలోకం బెటర్ ప్లేస్ అంటారు, ఇది బెటర్ ప్లేస్ అంటారా? మనకున్న బాధ్యతలకి మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడే ఉండాలన్నట్లుగా. అమ్మో పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అయ్యో వాళ్ళ బాధ్యత నెరవేర్చాలి, నేను వెళ్ళిపోతే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారని జనరల్గా ఎప్పుడు కూడా మనం ఏం చేస్తే ఇక్కడ ఉండడానికి ఇష్టపడతాం. కానీ జనరల్గా చూస్తే దేవుని రా, అందుకే అపొస్తలుడు పౌలు అంటాడు, నీ బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం కింద చెప్పాడు ఆయన. ఎందుకో తెలుసా, ఆయన అక్కడికి వెళ్ళిపోతాను, యుగ యుగాలు హ్యాపీతో ప్రభుతో ఉంటాను నేను అని ఇష్టపడుతున్నాను. కాబట్టి దేవుడు మరణ భయం నుంచి మనల్ని విడిపించాడు కదా, ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. అసలు మరణ భయం నుంచే విడిపించిన దేవుడు ఈ చిన్న చిన్న పరిస్థితులను దేవుడు విడిపించలేడా, తప్పించలేడా? ఈ రోగం తగ్గించడం ఎంతలోకి దేవునికి? నీ శరీరంలో ఉన్న ఆ యొక్క రుగ్మతను తగ్గించడానికి, శరీరంలో ఉన్న బాధను లేదా నీకున్న పరిస్థితులు మార్చడం ప్రభు దృష్టిలో ఎంత చెప్పండి? చాలా అల్పమైంది, స్వల్పమైంది. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి, అంతే. హల్లెలూయా. భయం రావని చెప్పట్లేదు, కానీ ఆ భయంలోనే నువ్వు పొదక్కకూడదు, ఆ భయంలోనే ఉండిపోకూడదు. ఒకవేళ సడన్గా ఏదైనా ఒక సడన్ హాస్పిటల్కి వెళ్ళాం, ఆ రిపోర్ట్లు ఏదో వచ్చింది అనుకోండి, భయం వచ్చింది వెంటనే. కానీ ఆ భయం వెంటనే నువ్వేం చేద్దా తేరుకుని, నా ప్రభువా ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుద్ది? దేవుని వాక్యం చెప్పడం అంటే దేవుడు ఎలా వాడుకుంటాడో, ఎలా చెప్తాడో తెలియదు. ప్రభు ఆత్మ పిరికితన ఆత్మ ఇచ్చిందా మీకు? ఎలాంటి ఆత్మనిచ్చింది? కాబట్టి ఏ పరిస్థితులైనా నువ్వు నిలబడాలా, ఒకవేళ కొట్టినా పర్వాలా. కాబట్టి ప్రతి విషయంలో మనం భయపడకుండా ప్రభు సన్నిధిలో. అవును, వస్తాయి శరీరంలో అనారోగ్యాలు వస్తాయి, ఈ తెగులు ఈరోజు అంటున్నారు, ఇది రేపు ఇంకోటి రావచ్చు, రకరకాలుగా వస్తుంది, ఎన్నైనా వస్తాయి. అంత మాత్రాన దేవుని బిడ్డలు భయపడిపోవాలా? ప్రతిదానికి భయపడిపోయి, ప్రతిదానికి కంగారు పడిపోయి, అవి దేవుడు లేనట్టుగా, అసలు ఎలా భయపడతారంటే నాకు ఎవ్వరూ లేరన్నట్లుగా మనం నటిస్తూ ఉంటాం. మనకెవరూ లేరా చెప్పండి, మనకు ఉన్నారా లేరా? మనకెవరు ఉన్నారు? నీలో ఉన్న ఆత్మ పిరికితన ఆత్మ ప్రతిదానికి భయపడిపోవడం. ప్రభువా నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు, సహాయం చేస్తావు, నువ్వు ఉన్నావు నాయన, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఖచ్చితంగా నన్ను నువ్వు విడిచిపెట్టావు అని చెప్పి దేవుని సందులో మనం ఏం చేయాలో తెలుసా? సాగిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తున్నా చూడండి, సామెతలు ఎందుకు భయపడకూడదో చెప్తున్నాను. సామెతలు 29:25 చూడండి. భయపడుట వలన మనుషులకు ఊరి వచ్చును. చాలా మీకు భయపడితే ఏమొచ్చుందంట? నువ్వు ఏది భయపడతావు అది నీ మీదకి వస్తుంది. ఏది భయపడతావు అక్కడ రాశుద్ధ క్లీన్ నేను చెప్పట్లేదు, పరిశుద్ధ గ్రంథం. భయపడుట వలన మనుషులకి ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక యుంచు వారు సురక్షితముగా ఉండును. దేవునికి స్తోత్రాలు చెల్లు. భయపడుట వల్ల ఏమొస్తుందంట? నమ్మిక ఉంచు వాళ్ళు ఎలాగుంటారు అంటే, నీ పరిస్థితి మారాలంటే ఎవరి మీద నీకు నమ్మకం ఉండాలి? దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి నమ్మిక ఉంచు వాడు ఎలాగుంటాడంట అంటే, చూడండి, నీ నమ్మిక నిన్ను సురక్షితంగా నడిపిస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా. ఇంకో మాట కూడా చూపిస్తా, జాగ్రత్తకి రండి, ఎందుకు భయపడద్దో చెప్తున్నా. యోబు గ్రంథం 3:25-26. యోబు గ్రంథం 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో, అదే నాకు సంభవించుచున్నది, భీతి పుట్టించినదే నా మీదకు వచ్చుచున్నది. దేవునికి స్తోత్రాలు చెల్లు. యోబు చెప్తున్నాడు ఏమని తెలుసా? ఏది వస్తుందని నేను భయపడ్డానో అదే నా మీదకు వచ్చింది. అంటే ఇప్పుడు భయపడతారా ధైర్యంగా ఉంటారు మీరు ఆలోచించుకోండి. ఒకవేళ అది అయినా సరే నువ్వేమని తెలుసా, ఆయన పొందిన దెబ్బల చేత నాకు, దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవరు కూడా, నా పక్షాన నా ఏసై ఉన్నాడు. ఓ ఏ రోగం, ఒకవేళ డాక్టర్ గారు రిపోర్ట్ చూసి అమ్మా మీకు చాలా డేంజర్ అమ్మా అని చెప్పిన పాస్టర్ గారు డాక్టర్ గారికి అలా చెప్పలేకపోయినా, ఒకవేళ ధైర్యం ఉంటే చెప్పొచ్చు, లేకపోయినా డేంజర్ అంటున్నాడు. నా ప్రభు నాతో ఉంటే ఆ రోగానికే డేంజర్ అని చెప్పాలి. దేనికి స్తోత్రాలు. అది తప్పు చేసింది, నా శరీరంలోకి వచ్చింది, చాలా తప్పు చేసింది, ఇప్పుడు దాని పని అయిపోయినట్టే అని చెప్పాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దానికి మనశ్శాంతి ఉండకూడదు. కూర్చున్న నుంచి ఆయన పొందిన దెబ్బల చేత నాకు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే నేను అగ్నితో నింపబడి ఉన్నాను, ఓ యేసు రక్తం నా మీద ఉంది. ఈ మాటలు వింటే రోగానికి ఏమనిపించుద్ది? నిద్ర పట్టదు దానికి. ఇదేంట్రా, నా అనుకూలమైన మాట ఒక్కటి రావట్లేదు, అన్ని నాకు వ్యతిరేక మాటలే కనబడతా అంటే ఇంకా ఉంటాడేమో.
ఆదిమ అపోస్తలంట పరిశుద్ధాత్మ పొందుకుంటే వాళ్ళ తలల మీద ఏం కనపడింది? అగ్ని నాలుకలు కనపడ్డాయి. నీ మీద అగ్ని నాలుకలు లేదు, దెయ్యం నాలుకలు ఉంది. అందుకే ఆ రోగం. ఆ అగ్ని నాలుకను మండుతూ ఉంటే మండే మండే దీపంలోకి ఏ పురుగన ఎల్లుద్దా? మండే మండే దీపంలో ఎవడైనా కూర్చుంటాడా? నువ్వు మండాలి. ఎలా తెలుసా? ప్రార్థనతో మండాలా, వాక్యంతో మండాలా, క్రమాల్లోను పాలు పొందాలా, ప్రతి నెల కూడా ప్రభు బలలో పాలు పొందాలా? ఇవన్నీ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ మాటలు కూడా ఏమవ్వాలి తెలుసా? మారిపోవాలా. దేవుని యందు నమ్మికుంచువాడు ఎలాగుంటాడంట? సురక్షితంగా ఉంటాడు. నేను ప్రభు బిడ్డని, ప్రభు నన్ను ఏం చేయదు, ఈ నొప్పి నన్ను ఏం చేయదు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఎంత పరిస్థితుల్లో నేను మందిరం మానను, నేను ప్రభు సన్నిధికి వెళ్ళను. కాదు, నన్ను స్వస్థపరచదు నా ప్రభు అయితే ఆ ప్రభు దగ్గరికి వెళ్ళకుండా నేను ఎట్లా కూర్చుంటాను? ఇక్కడ కూర్చుంటే నాకు స్వస్థత రాదు. ఈ బలహీనతో నేను అడుగు పెట్టినా ఖచ్చితంగా దేవుడు నన్ను స్వస్థపరచి ఇంటికి పంపిస్తాడు. నా ప్రభు దగ్గరికే నేను వెళ్తాను. యాయిరు కుమార్తె బలహీనంగా పడుంది, అయ్యో చివరి చూపు బతుకుద్దో లేదో, అక్కడ కూర్చోలా, అక్కడ వదిలిపెట్టి ఏం చేశాడో తెలుసా? పరిగెత్తి సునేమిరాలు ఏం చేసిందో తెలుసా? కుమారుడు చచ్చిపోయాడు, అయినా మంచం మీద పడుకోబెట్టి ఎవరి దగ్గరికి పరిగెత్తింది? ఈరోజు అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? రోగం అనగానే ప్రభు దగ్గరికి వెళ్లకుండా నేను ఇంట్లో పెట్టేస్తున్నాడు. అందుకే ఆ రోగం తగ్గట్లా. నువ్వు ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నావు? నిజంగా సునేమి కుమారుడు చనిపోయినప్పుడు ఎవరన్నా శవాన్ని వదిలిపెట్టి మందిరానికి వెళ్తారా? భక్తిలో మనం ఎదగాలి. ఎప్పుడు చూసినా పసిపిల్లల్లాగాని, ఎప్పుడు పాలు తాగే స్థితిలో ఉండకూడదు, మంచి ఆహారం తినే స్థితిలో ఆ భక్తి విధానంలో పెరగాలి. అందుకే యోబు చెప్తున్నాడు ఏమని తెలుసా? ఏది వచ్చినను నేను బహుగా భయపడుతినో అదియే నాకు సంభవించుచున్నది. భీతి పుట్టించినది నా మీదకు, ఏది భయపడ్డానో అదే నా మీదకి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే 26వ వచనం కూడా ఏముందో తెలుసా? నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే. భయం ఏం చేస్తుంది తెలుసా? నెమ్మది లేకుండా చేస్తుంది. భయము సుఖం లేకుండా చేస్తుంది. భయము విశ్రాంతి లేకుండా చేస్తుంది. భయము శ్రమలు ఏం చేస్తుంది తెలుసా? సంభవింప. కాబట్టి నువ్వు ఎలాగుండాలి ఇప్పుడు? ధైర్యంగా ఉండి నువ్వు నిలబడితే అది నీకు శ్రమలా అనిపించినా కానీ అది శ్రమ కాదు, నీకు విడుదల. అది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం భయపడటానికి వీలు ఏ పరిస్థితులను భయపడద్దు. ఎందుకు భయపడ్డావు? ప్రెస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్, సింగినగర్, విజయవాడ 15. మా మొదటి ఆరాధన కొత్త రాజరాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్, సింగినగర్. మీ అందరు పాల్గొని దైవ దీవెనలు పొందండి. ఆ ఫోన్ నంబర్స్ 9948596336, 9491926336. Thank you.